లోకేష్ గారి పాదయాత్ర శరవేగంగా జరుగుతోంది. రోజు రోజుకి ఆయనలో ఉత్సాహం పెరుగుతోంది. నైరాశ్యం అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయింది. పార్టీని లీడ్ చేయగలన ధైర్యం వచ్చింది. పార్టీ కార్యకర్తలు కూడా మమేకమవుతున్నారు. క్రమంగా కుప్పం నుంచి చూస్తే మొదట్లో నుంచి ఇప్పటికీ ఊపు అందుకుంది. ఇంకా రాబోయే రోజుల్లో నాకు తెలిసి నెల్లూరు దగ్గరకు వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి ఆదరణ లభించవచ్చు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా దాటేటప్పటికి ఒక ప్రవాహంలాగా వెంట నడవచ్చు. మేబీ నేను అనుకోవడం అయితే అది ఓ పక్కన జరుగుతున్నటువంటిది. అయితే హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. హామీలు ఇవ్వడం కరెక్ట్, బట్ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే తాజాగా ఈయన ఇస్తున్నటువంటి వీళ్ళు ఇస్తున్నటువంటి కీలకమైనటువంటి హామీ ఇస్లామిక్ బ్యాంక్. ఇస్లామిక్ బ్యాంక్ అనేది అనేక మంది హామీలు ఇచ్చారు. ఇండియాలో చట్ట ప్రకారం అది కుదరదు. ఇస్లామిక్ బ్యాంక్ పద్ధతి ఏంటంటే అప్పు ఎంతైనా ఇస్తారు, వడ్డీ తీసుకోరు, బట్ అందులో షేరింగ్ అడుగుతుంటారన్నమాట. దాంట్లో ఇది అరబ్ దేశాల్లో పనికొస్తుంది. అక్కడ ముస్లిం సంప్రదాయాల ప్రకారం వడ్డీ నిషేధం వాళ్ళకి. అందుకోసం అది ఇండియాలో సాధ్యమవుతుందా? బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అంగీకరిస్తాయా? ఆ మధ్యకాలంలో కేజ్రీవాల్ హామీ ఇచ్చాడు, కేసీఆర్ హామీ ఇచ్చి కేసీఆర్ ఇచ్చారు లేదు నాకు గుర్తులేదు, కానీ చాలామంది హామీలు ఇచ్చారు. సాధ్యం కానటువంటి పని. ముస్లింలకు ఇంకొక రకంగా న్యాయం చేస్తామని చెప్పచ్చు. దీన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పాటుగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు క్వశ్చన్ చేస్తున్నాయి. ఇస్లామిక్ బ్యాంక్ ఈ దేశంలో పెడతానని చెప్పడం ఏంటి, మనం ఇస్లామిక్ దేశం అని చెప్పేసి. కాబట్టి ఒకసారి హామీలు ఇచ్చే ముందు జాగ్రత్తగా చూసుకుంటే బెటర్.